श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सच्चरित्र 314 पेजी 127 ओवि। ఆయన చావడి వంటి ప్రదేశాన్ని నియమించడం వలన అతనికి రోజు ఉదయం సాయంకాలం ఏ ప్రయాస లేకుండా బాబా దర్శనం లభించేది. ఇంతేకాక రోజు విడిచి రోజు రెండు పూటల చావడిలో జరిగే వైభవాన్ని కల్లారా చూసే అవకాశం కూడా లభించింది. బాబా రోజు ఉదయం భిక్షకు వెళ్ళేటప్పుడు చావడి మీదుగానే వెళ్ళాలి. అలా వారు వెళ్తున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం అమీర్కు తన చోటు కదలకుండానే లభించేది. అట్లే రోజు సాయంకాలం బాబా చావడి ఎదుట నుంచుని చూపుడు వేలును తలను ఊపుతూ దిక్కులను వందనం చేసేవారు. అక్కడి నుండి వెనుకకు మరలి సమాధి మందిరం మూల వరకు వెళ్ళి భక్తులు వెంటరాగా మసీదుకు తిరిగి వెళ్ళేవారు. చావడికి రోజు విడిచి రోజు వచ్చేవారు. వారిద్దరి మధ్య నామమాత్రంగా ఒక పలకల తలపు పరదావలే అడ్డు ఉండేది అంతే. అమీరు బాబా ఆ ఇద్దరికి ముచ్చటించుకోవడం సరదా. చావడిలోనే పూజ, అక్కడే ఆరతిని చేసి భక్తులు తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. అటు తర్వాత వారిద్దరూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునేవారు. అమీరుకు అది బందిఖానావలే ఉన్న నిజానికి సాయి సంగత్యం ఎంతో భాగ్యం. లేకపోతే అటువంటి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించడం ఎవరికైనా దుర్లభం. అయినా కూడా అమీర్కు విసిగెత్తిపోయింది. ఒకే చోట ఉండడం బందిఖానావలే అనిపించింది. ఏ ఊరికైనా వెళ్దామా అని అనిపించింది. స్వతంత్రాన్ని కోరుకునే వారికి పారతంత్రం నచ్చుతుందా? ఈ బందిఖానా ఇక చాలు అని అతనికి అనిపించింది. బాబా అనుమతి లేకుండానే తనకు నియమించిన ప్రదేశాన్ని విడిచి కోపరగాంకు వెళ్ళి ఒక ధర్మశాలలో ఉన్నాడు. అక్కడ జరిగిన చమత్కారం వినండి. చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ఫకీరు దాహంతో చాలా బాధపడుతూ ఒక గుక్కెడు నీరు త్రాగించమని అడిగాడు. థ్యాంక్ యూ.